హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ మేకింగ్ ఫర్ ఆల్. ఈరోజు మనం టేస్టీ టేస్టీ ఆమ్లా క్యాండీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను మంచిగా ఉన్న ఉసిరికాయలను తీసుకొని కడిగి ఇలా కుక్కర్లో పెట్టుకున్నా అండి. అంటే విజిల్ పెట్టాల్సిన అవసరం ఉండదు, మీరు ఏ బౌల్లో పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. కాకపోతే 3 to 4 minutes వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదండి, ఓవర్గా కుక్ అయితే ఇంకా ముద్దగా అయిపోతాయి. మీకు ఉసిరికాయలు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అని తెలియాలి అంటే ఉసిరికాయని ఒకసారి నొక్కి చూడండి. నొక్కి చూసినట్లయితే అది ఇలా పగులుతుంది. ఇలా అయితే మనకు సరిపడా కుక్ అయినట్టే. ఇప్పుడు వీటిని పీసెస్గా కట్ చేసుకోండి. దీనికోసం నైఫ్ అవసరం ఉండదండి, చేత్తోనే అయిపోతాయి. ఆల్రెడీ కుక్ అయింది కదా, సో చేత్తోనే అయిపోతాయి. ఇలా మొత్తం ఉసిరికాయలన్నింటినీ నీట్గా తీసేసి పెట్టుకోండి. ఇలా మొత్తం ఉసిరికాయలన్నీ పీసెస్గా చేసుకున్న తర్వాత ఇందులో 1/2 cup షుగర్ని వేసుకోవాలి. వేసుకొని కలిపి పెట్టుకోండి. నేనైతే తక్కువ ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి 1/2 cup తీసుకున్నాను. మీరు ఉసిరికాయలు తీసుకున్న దాన్ని బట్టి షుగర్ క్వాంటిటీ పెట్టుకోండి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత నీట్గా కలిపి పెట్టుకొని దీనిపైన ఒక మూత పెట్టేసి 2 days పాటు విడిచిపెట్టేయండి. 2 days తర్వాత ఇలా అవుతుందండి, అంటే షుగర్ అంతా లిక్విడ్గా ఫామ్ అవుతుంది, అదంతా మన ఉసిరికాయ ముక్కలకి పడుతుంది. ఇప్పుడు మన ఆమ్లా పీసెస్ని షుగర్ సిరప్ నుంచి తీసి ఇలా ప్లేట్లో పల్చగా ఆరబెట్టినట్టు పెట్టుకోండి. ఇప్పుడు వీటిని 2 రోజుల పాటు ఆరబెట్టాలి. మొత్తంగా డ్రై అయిపోతాయండి 2 రోజులకి, అలా అని గట్టిగా అయిపోవు, నీట్గానే ఉంటాయి. ఇంకా మనం ఆమ్లా పీసెస్ని తీసిన షుగర్ సిరప్ ఉంటుంది కదా, దాన్ని స్క్వాష్ తయారీలో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు వీటిని చూడండి, 2 days తర్వాత మనకి ఇలా వస్తాయి. మనకి ఎక్కడ తడి అయితే ఉండదు, అలా అని గట్టిగా కూడా ఉండవు, చాలా బాగుంటాయండి. ఇప్పుడు దీనిలో 1 tablespoon షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను నేను. వేసుకొని కొంచెం గట్టిగా అండి, లైట్గా ప్రెజర్ యూస్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కిందకి షుగర్ పౌడర్ వస్తుంది, ఈ పౌడర్ని అంతటిని తీసేయండి. ఇలా 1-2 times కనుక చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే ఆమ్లా క్యాండీస్ రెడీ అయిపోతాయండి. ఇప్పుడు చూడండి, ఇలా కలుపుకున్నాను కదా, అయిపోయింది మన ఆమ్లా క్యాండీ. చూడండి ఎంత నీట్గా రెడీ అయిందో. ఇప్పుడు వీటిని 8-8 కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు మేమైతే ఆమ్లా క్యాండీస్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇవి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు నా ఛానల్కి కనుక మొదటిసారి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.